హాయ్ ఫ్రెండ్స్, సో మీ అందరికి ఒక అప్డేట్ ఇద్దామనుకుంటున్నాను. ఏంటంటే, సాఫ్ట్వేర్ జాబ్స్ కెనడాలో ఇండియాలోనే కాకుండా యుఎస్లో కూడా జాబ్స్ అనేవి పోతున్నాయి. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు రెసెషన్ ఆల్రెడీ వచ్చేసింది. మనం మార్చి వరకు, అంటే మార్చ్ ఎండింగ్ వరకు జాబ్స్ ఉంటాయో లేవో కూడా తెలీదు. చాలా కంపెనీస్ అయితే తీసేశారనమాట ఈ మధ్యలో, టీసీఎస్లో, విప్రోలో నేను చూశాను. సో చాలా కంపెనీస్లోనైతే తీసేస్తున్నారు, ఇంకొన్ని కంపెనీస్లో బెంచ్ పైన పెడుతున్నారనమాట. అంటే బెంచ్ మీద అంటే వాళ్ళకి శాలరీ ఇస్తారు, కాకపోతే ప్రాజెక్ట్ రాకపోతే మళ్ళీ 3 మంత్స్ నోటీస్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆ తర్వాత నువ్వు వెళ్ళిపోతే వెళ్ళిపోవచ్చు, వెళ్ళిపోవాల్సిందే, ఉండడానికి ఇంకా ఉండదనమాట. 3 మంత్స్ నోటీస్ పీరియడ్ ఇచ్చేసి ఆ 3 మంత్స్లో వీళ్ళకి శాలరీ ఇస్తారు, పే చేస్తారు. సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే, ఇంత మంత్ ఇంత డిబేట్స్లో పాల్గొంటున్నారు, నేను అదే షాక్ అవుతున్నాను. సాఫ్ట్వేర్స్ అయ్యుండి ఇంత డిబేట్స్లో ఇంత ఇంత నైట్ ఎలా పాల్గొంటున్నారు, లేదా అటు డిఫరెంట్ డిఫరెంట్ లొకేషన్స్ నుంచి అని నేను ఆలోచిస్తే నాకేమనిపించిందంటే, ఇప్పుడు ఉన్న రెసెషన్లో వీళ్ళు ఇంత ఖాళీగా ఉండడానికి కారణం ఏంటంటే, నాకు అర్థమైంది ఏంటంటే, ఈ రెసెషన్ వల్ల వీళ్ళకి జాబ్స్లో వర్క్ ఏమి లేకపోవడం వల్ల ఇలాంటి డిబేట్స్లో పార్టిసిపేట్ చేస్తున్నారు అనేది నాకు అనిపించింది. ఎందుకంటే నేను చాలా ఖాళీగా ఉన్నాను కాబట్టి, నేను ఖాళీగా ఉన్నాను కాబట్టి వీడియోస్ చేస్తున్నాను కాబట్టి, నాలాగే చాలామంది ఖాళీగా ఉన్నారు అని నేను అనుకుంటున్నాను. నాకు కూడా ఏం పని లేదు, పని లేకుండా శాలరీ అయితే ఇస్తున్నారు. సీరియస్గా చెప్తున్నా, అసలు నాకేం పని ఉండట్లేదు, చాలా బోర్ కొడుతుంది, అందుకే నేను వీడియోస్ అనేది చేస్తున్నా. నాకు చెప్పాలంటే, రెసెషన్ రాకముందే చాలా వర్క్ ఉండేది, తినడానికి వాటర్ తాగడానికి కూడా టైం ఉండకపోతే అందుకే వీడియోస్ పెట్టకపోయేదాన్ని. కానీ ఇప్పుడు నేను చాలా ఖాళీగా, నాతో పాటు చాలామంది ఖాళీగా ఉన్నారని నాకు ఇప్పుడు అర్థమైపోయింది అన్నమాట.